वेलकम टू माय चैनल शैलजा लाइफ स्टाइल नैने शैलजा मास्क अनुकुंटुन्नारा एंटी मास्क अनुकुंटुन्नारा इपड़े बैठक वेल्लोचा बैठक की वेट तपन सरी मास्क वेसुकोंडी इंटिकि वच्चिन वेंटने हैंड वाश चेसुकोंडी इंटि दग्गरे कादु बैठ उन्नप्पुडु कूडा एप्पटिकप्पुडु शानिटैजर नि मीरु यूज चेस्तूने उंडंडी डेटाल तप्पकुंडा वाडंडी హ్యాండ్ వాష్ని కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి. మనకి తెలిసిన వాటిని మనం ఎప్పటికప్పుడు ఇంట్లో ఉపయోగించుకుందాం. నాఫ్థలిన్ గోళీలు అటు ఇటు ఇంటి చివర్లో వేసుకుంటూ ఉండండి. దానితో పాటు కర్పూరం కూడా వేసుకోండి. కర్పూరం వేసుకుంటే మంచిది అని అంటున్నారు. ఇప్పుడు మన పూర్వకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు గుమ్మల్లో ఎప్పటికప్పుడు కళ్ళాపు చిమ్ముకునేవాళ్ళు. ఆవు పేడతోనో గేదె పేడతోనో జిమ్ముకుని ముగ్గు వేసి గడపకి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టేవాళ్ళు. ఎందుకని ఒక్క బ్యాక్టీరియా కూడా ఇంటి లోపలికి రాకుండా ఉండటానికి వాళ్ళు రక్షణగా చేసేవాళ్ళు. బిజీ లైఫ్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, బిజీగా ఉంటున్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మనం తప్పకుండా మనకి తోచినవి మనం పాటించాలి కంపల్సరీ. మీ చుట్టుపక్కలు కానీ మీ కుటుంబంలోనే కానీ ఎవరికి జలుబు చేసినా వెంటనే మీరు జాగ్రత్తలు తీసుకోండి. అదే జలుబు ఎక్కువ అయ్యి జ్వరము దగ్గు అలాంటివి వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఒక్క మనిషితో కాదు, ఆ మనిషి ద్వారా అందరికీ చేరుతుంది. మోదీ గారు చెప్పారు, మన ఇంట్లోనే 6 ఔషధాలు ఉన్నాయి. ఏంటి ఆ ఔషధాలు? తులసి, పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఇలాయచి అంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇవి ఎప్పటికప్పుడు మనం తినే వాటిల్లో యూజ్ చేసుకోమని చెప్పారు. మనం టీ తాగేటప్పుడు అల్లం వాడతాం, అల్లంతో పాటు యాలకులు వాడతాం, తులసి వేసుకోండి, పుదీనా వేసుకోండి. ఇవన్నీ మన బాడీలోని ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ శక్తిని ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యానికి సంబంధించింది ఎవరు ఏది చెప్పినా మనం విందాం, పాటిద్దాం. అందుకని ఈరోజు నేను ఫుల్ ఆరోగ్యం గురించే చెప్తున్నాను. ఆషాఢంలో అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇదంతా ఫుల్ ఎండాకాలం, ఎండలతో మండిపోయి ఉంటుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వర్షాకాలం. అంటే ఆషాఢ మాసం రాగానే చిన్ని చిన్ని చినుకులతో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మన బాడీ వేడి నుంచి చల్లదనాన్ని తట్టుకుంటాకి మనకి కొంత టైం పడుతుంది. గోరింటాకు పెట్టుకుంటాం మూలంగా బాడీలో ఉన్న వేడిని తొలగిస్తుంది. గౌరీమాతకి ఎంతో ఇష్టము ప్రీతికరము అయినది గోరింటాకు. ఈ గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఇలా ఎర్రగా పండుతాయి. నేను పెట్టుకుని చాలా రోజులైంది, మళ్ళీ పెట్టుకోవాలి. ఆషాఢం శ్రావణ మాసంలో ఆడవాళ్ళకి కంపల్సరీ గోరింటాకు పెట్టుకుంటారు. ఆడవాళ్ళకి కూడా షాక్, మందారంలా పూస్తే మంచి మొగ్గుడొస్తాడు అని అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ ఇలాగే పెట్టుకుంటున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. చూడండి గోరింటాకు యొక్క విశిష్టత. గోరింటాకు విశిష్టతని తెలుసుకున్నాం కదా, ఇంక లేట్ ఎందుకు కదా అని గోరింటాకు చెట్టు దగ్గరికి వచ్చాను. చెట్టు చూస్తే ఇదిగోండి, నేను ఒకదాన్నైనా చాలామంది కోసుకున్నారు, ఖాళీ చేశారు. మొత్తానికి చెట్టు అంతా వెతికి 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 ఒక చెట్టును పట్టుకున్నాను. పట్టుకుని కొయ్యటం స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా ఎలా కోస్తున్నాను. దానికి కాయలు కూడా వచ్చినాయి. పూత, చెట్టు అంతా పూతతో ఉంది, కాయలతో ఉంది. చూస్తున్నారు కదా, లేత ఆకండి. లేత ఆకును పెట్టుకుంటే చెయ్యి చక్కగా పండుద్ది. చూస్తున్నారు కదా, మా పాప కావాలని కాయలు కూడా వీడియో తీసింది, మీరు కూడా చూస్తారు కదా అని. పువ్వులు అంతా తీసింది, కానీ కోసేటప్పుడు నా పని అయిపోయిందండి. ఆ ముళ్ళు ముళ్ళు కింద ఉంది కదా, ఆ ముళ్ళు కూడా చేతికి రఫ్గా అయిపోయింది కోసేలోకి. కానీ అదొక థ్రిల్లు. సంవత్సరానికి ఆషాఢంలో మాత్రం తప్పకుండా వచ్చి ఇలా కోసుకోవడం మాకు అలవాటయింది. ఇంకా కోస్తూనే ఉన్నాను,
ఇదిగోండి కొయ్యగా ఇంత వచ్చింది. నాకొక్కదానికే కాదు కదా, మనం గోరింటాకు మనం ఒక్కళ్ళమే కాదండి, మనతో పాటు నలుగురు పెట్టుకోవాలి. నేను దాంట్లోని కాడలు ముళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయో లేవో అని మొత్తం అంతా చెక్ చేసుకుని నీట్గా కడిగి రుబ్బుకుందామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇదిగోండి చింతపండు, దీంట్లో మనం రుబ్బేటప్పుడు చింతపండు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఈ చింతపండును వేస్తున్నాను, చూడండి. మిక్సీ జార్లో అలా చింతపండు వేసి గోరింటాకును కూడా వేశాను. మీరు పెరుగు కూడా వేసుకోండి, పెరుగు వేసుకున్న ఎర్రగా పండాలి అంటే పెరుగు కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం చింతపండుని యాడ్ చేశాను. ఇలా వేసుకొని మిక్సీ చేసుకుంటాకి స్టార్ట్ అయ్యాను. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను. మెత్తగా కాటుకులాగా మెత్తగా మనం మిక్సీ పట్టాము. మిక్సీ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా మిక్సీ అయ్యింది. ఇలా పేస్ట్ కింద చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను ఒక లెమన్ని తీసుకున్నాను, దీంట్లో లెమన్ జ్యూస్ని కలుపుకుంటున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలాగా లెమన్ని వేసుకున్నాను. మీ దగ్గర లెమన్ లేకపోయినా పర్వాలేదు, మామూలుగా పెట్టుకున్నా పండుపోద్ది, కాకపోతే ఎర్రగా పండాలని ఆడవాళ్ళకి ఆశ ఉంటుంది కదా, ఎర్రగా పండాలి బాగుండాలి అని ఇవన్నీ వేసుకుంటారు. కొన్ని కొన్ని చెట్లు అయితే ఏది వేసుకోపోయినా ఏ ఇలా పెట్టుకున్నా పండిపోతుంది. మనకేంటంటే ఆశ రెడ్గా పండాలి అని, అందుకని నేను ఇదంతా వేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఆ తర్వాత నేను ఇదంతా నాకు ఒక్కదానికే కాదండి, మనం గోరింటాకు రుబ్బుకున్న తర్వాత ఈ ఆషాఢంలో ఐదుగురు పేరెంటాలకి ఇస్తే మంచిది, అందుకని నేను చూస్తున్నారు కదా ఇలా బౌల్స్ తీసుకున్నాను, 5 బౌల్స్ తీసుకున్నాను. 5 బౌల్స్ తీసుకుని ఒక్కొక్కళ్ళకి పెట్టడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఒక్కొక్కళ్ళకి ఇలాగ పెడుతున్నాను. ఈ పెట్టి ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి. మన పల్లెటూరులో అనుకోండి తప్పనిసరి ఇస్తారు, ఇక్కడ టౌన్లో ఈ గోరింటాకు దొరకదు. దొరకకపోయినా కనీసం కొంచెమైనా ఇస్తే ఆరోగ్యం. మనం అందరం ఇప్పుడు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ వచ్చి మన పక్కన కూర్చుంది, ఆవిడ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇలాంటివి ఇలా పంచుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాము, మనము ఆరోగ్యంగా ఉంటాము, అంతే కదండి. మనం నగలు ఇస్తున్నామా, డబ్బులు ఇస్తున్నామా? గోరింటాకు పువ్వులు, పసుపు, కుంకుమ ఆడవాళ్ళకి చాలా ముఖ్యం, అందుకని ఇలాంటివి మనం షేర్ చేసుకుందాం. ఎంత షేర్ చేసుకుంటే అంత మంచిది. అవునా, చూసారా ఎర్రగా పండింది. ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా పండింది. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ అమ్మవారిని ఎలా అలంకరించి చేసుకున్నానో మీకు ఫొటోస్ చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఈ విధంగా చేసుకున్నాను. నేను 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ చేసుకున్నది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఇయర్ది, తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా నాకు కొన్ని ఫొటోస్ ఉంటే, ఫోటో క్లిప్స్ ఉంటే నేను మీకు పెడుతున్నాను. ఈ విధంగా చేసుకున్నాను. నేను నెక్స్ట్ ఇలా అమ్మవారిని రెడీ చేస్తాను శ్రావణ శుక్రవారానికి. బాయ్ బాయ్.